மாணிக்கிய வீணாமுபவலாலயந்தி மதாலசாம் மஞ்சுள வாக்விலாசாம் மகேந்திர நீலன் துதி கோமலாங்கி மாதங்க கன்யாம் மனசாஸ்மராமி சதுர்புஜே சந்திர கலாவதம்சே குச்சோன்னதே குங்குமராகசோணே புன்றீக்ஷுபாஷாங்குஜபுஷ்பபுவாண ஹஸ்தே நமஸ்தே ஜகதேக மாதாமரகதஸ்யாம மாதங்கி மதுஜாலினி குர்யாத் கடாக்ஷம் கல்யாணி கதம் பவனவாசினி ஜெய மாதங்கதனயே ஜெய நீலோத்பலந்தியுதே ஜெய சங்கீத ரசிகே ஜெய லீலாசுகம் சுருச்சிரணவரத்னபீடஸ்திதே சுஸ்திதே சங்க பத்மத்வயோபாஸ்ரிதே ஆஸ்ரிதே பத்ரகாள்யை நமோ நித்யம் சரஸ்வத்யை நமோ நம வேத வேதாங்க வேதாந்த வித்யாஸ்தானேப்ய ஏவ ச ப்ரஹ்மஸ்வரூபா பரமா ஜோதி ரூபா சனாதனி சர்வ வித்யாதி தேவி தஸ்யை மகா சரஸ்வத்யை நமோ ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు జనవరి నెల 11వ తారీఖు 2021 సోమవారం శ్రీ శార్వణి నవ సంవత్సరం మార్గశీర్ష మాసం తిది త్రయోదశి ఉన్నది. నక్షత్రం జ్యేష్ట 8:45 వరకు ఉన్నది. ఈరోజు సోమవారం కాబట్టి మేషము నుండి మీనం వరకు 12 రాష్ట్రాల వారి మీద కూడా నువ్వు చంద్రగ్రహం యొక్క శుభ ఫలితాలు కలిగిస్తుంది. చంద్రగ్రహం యొక్క అనుకూలత ఉంటుంది. ఈ చంద్రగ్రహం అంటే మాతృ కారణమైనటువంటి గ్రహం. నిన్ననే చెప్పుకున్నాం, రవిగ్రహం అంటే తండ్రి యొక్క పాదాలకు నమస్కరించమని. ఈరోజు జాతక శాస్త్రంలో చంద్రగ్రహం అంటే తల్లిగారి యొక్క పాదాలకు నమస్కరించడం వలన, తల్లిగారిని నొప్పించకుండా ఉండడం వలన, తండ్రి దీవెనలు నిన్న తీసుకోమని చెప్పాం, ఈరోజు తల్లి పాదాలకు నమస్కరించి దీవెనలు తీసుకోవడం వలన చంద్రగ్రహం యొక్క శుభ ఫలితాలు దక్కుతాయి. మాతృదేవోభవ అనే కదండి మనకు పురాణాలు వేదాలన్నీ చెప్తా ఉన్నాయి. పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, మరి మాతృదేవోభవ. నడిచే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఇంట్లో కన్న తల్లి అని చెప్పి తెలుసుకొని తల్లిగారి యొక్క పాదాలకు నమస్కరించినట్లయితే 1000 గోవులను దానం చేసిన పుణ్యం లభిస్తుంది. మరి సోమవారం రోజున మనం ఏమి చేయాలి అంటే పరమేశ్వరుని యొక్క కృపా కటాక్షం కోసం మనం ప్రయత్నం చేయాలి. దరిద్రస్య కృతే దానం, పేదవాడికి ఈరోజు అన్నదానం చేయాలి. ఆకలేసిన వాడికి అనాథ ప్రేత సంస్కారం, అనాథ శవానికి దానక్రియలు చేసినట్లయితే శూన్యలింగస్య పూజనం, శివలింగానికి అభిషేకం చేసినట్లయితే సోమయాగ అశ్వమేధ ఫలం విదు. ఎవరైతే శివునికి అభిషేకం గావిస్తారో వారికి అశ్వమేధ యాగం చేసినటువంటి పుణ్యము కూడా దక్కుతుంది. అమోఘమైనటువంటి ఈ సోమవారం రోజున పార్వతీ పరమేశ్వరుల యొక్క కటాక్షం కలిగించేటువంటి రోజు. చక్కగా హరహర మహాదేవ శంభో శంకర భోళా శంకర నమ శివాయ అంటూ పరమేశ్వరునికి గంగాభిషేకం చేయండి. రాహుదోషము, కేతుదోషము, కుజదోషము, కాలసర్పదోషములన్నీ హరించేటువంటి సమర్థుడే ఆ భోళా శంకరుడు. మనం కోరినటువంటి కోరికలను కాదనకుండా తీర్చేటువంటి ఏకైక దైవం పరమేశ్వరుడు. ఇది కాదులేవయ్యా ఇంకోటి చూడు అనేదానికి లేదు. అడిగినది ఇచ్చేటువంటి వాడు ఎవరైనా ఉన్నారా అంటే ఆ భోళాశంకరుడే. వరహర మహాదేవ శంభు శంకర భోళా శంకర 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 నమ శివాయ. ఆయనే రుద్రుడు, పరమేశ్వరుడు. కోరిన కోరికలు నెరవేర్చేటువంటి వాడు పరమేశ్వరుడు. కాదులే ఇది కాదు ఇంకో కోరిక కోరమనేటువంటి వాడు కాదు ఆ పరమేశ్వరుడు. అద్భుతమైనటువంటి శివార్చన గావించండి ఈరోజు. భోళాశంకరుడు వారి కోరిన కోరికలను తప్పక
వెంటనే క్షణాలలో తీర్చేటువంటి దైవం పరమేశ్వరుడు ఈ సోమవారం రోజున ఒక చెంబు నీళ్లు ఆ శివలింగం మీద పోసినట్లయితే అభిషేకం చేసినట్లయితే అభిషేక ప్రియుడు పరమేశ్వరుడు అందరిని కటాక్షిస్తాడట మరి ఇప్పుడు చెప్పబోయేటువంటి ధ్యాన శ్లోకాన్ని ఒక 10,000 సార్లు పారాయణం చేయండి అన్నదానం చేయండి పేదలకు అన్నదానం చేయండి అనాథ శవానికి అంత్యక్రియలు చేయండి శివలింగానికి పూజలు చేయండి పరమేశ్వరునికి అభిషేకం చేసినట్లయితే మరి అశ్వమేధ యాగ ఫలితం మనకు దక్కుతుందట అమ్మవారి కటాక్షం మనందరికీ లభిస్తుంది విశేషమైనటువంటి శుభ ఫలితాలను మనకు దక్కుతాయి మరిక ఇప్పుడు చెప్పబోయే ధ్యాన శ్లోకాన్ని పారాయణం చేయండి దదిశంఘ తుషారాభం క్షీరోదారణవాసం భవం నమామి శశినం సోమం శంభో మకుటభూషణం పెరుగు పాలు ఎలా ఉంటాయో శ్వేతవర్ణంలో ఉండేటువంటి ఓ చంద్రగ్రహమ దదిశంగదుచారాభం క్షీరోదారణవ సంభవం పాల సముద్రంలో జన్మించిన వాడ నమామి శశినం ఓ చంద్రుడా నమస్కారం చేస్తున్నాను సోమం ఓ సోముడా చంద్రుడా శంభో మకుటభూషణం చంద్రునికే అలంకారం అయ్యావు కదయ్యా నువ్వు నేను నిన్ను ఆరాధిస్తున్నాను ఆరోగ్యాన్ని భోగాన్ని భాగ్యాన్ని సిరి సంపదలను నాకు ప్రసాదించమని ఈ ధ్యాన శ్లోకానికి తాత్పర్యంగా మీరు గ్రహించండి చక్కగా ఈరోజు సేవారాధన చేయండి మరిక ఈనాటి రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి ఈ రాశి వారులకు పరిస్థితులు అనుకూలిస్తాయి వ్యయ ప్రయాసలు కొన్నింట ఉంటాయి కొన్నింట అపజయం కొన్నింట విజయం ఉంటుంది బంధుమిత్రులతో సఖ్యతగా గడుపుతారు ఆలోచనలన్నీ కూడా మీరు ఎలా ఆలోచిస్తారో అలా కార్యక్రమాన్ని చేయాలనుకుంటారు కొన్నింట మీ కోపాన్ని అదుపులో చేసుకోవాలనేటువంటి విధంగా ఉంటుంది అందువలన కొన్ని సమస్యలు వచ్చి పడతాయి కాబట్టి ఎంత శాంతంగా ఉంటే ఈ మేషరాశి వారికి అంత అనుకూలం లభిస్తుంది తన శాంతమే తనకు రక్ష తన కోపమే తన శత్రువు మీకు శత్రువు ఎవరైనా ఉన్నారంటే మీ యొక్క కోపమే మీ బంధువులు ఎవరైనా ఉన్నారా అంటే మీ శాంతమే మిమ్మల్ని ఎవరైనా కాపాడుతున్నాడా అంటే మీ యొక్క శాంతమే తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అన్నట్లుగా ఈ మేషరాశి వారు ఈరోజు ఎంత సావధానంగా శాంతంగా ఉంటే అన్నింటా విజయాలు వరిస్తాయి కోపాన్ని అదుపులో పెట్టుకోవడం వలన అనుకూల ఫలితాలు ఉంటాయి తదుపరి వృషభ రాశి చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడాను మీరు పూర్తి చేయగలుగుతారు శ్రమ పడినటువంటి విధంగా ఫలితం కనిపిస్తుంది ఆస్తి వివాదాలు అనుకూలంగా ఉంటాయి దైవ దర్శనాలు ఉంటాయి ఉద్యోగులకు స్వల్ప మార్పులు ఉంటాయి తదుపరి మిథున రాశి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది చక్కగా వాహన యోగం బేసిక్గా మీకు వాహన యోగం గృహయోగం లభిస్తుంది కీలక నిర్ణయాలు తీసుకోవడంలో మీరు సక్సెస్ అవుతారు ఆహ్వానాలు అందుకుంటారు వ్యాపారులకు ఉద్యోగులకు పురోగతి ఉంటుంది తదుపరి కర్కటక రాశి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి ఆధ్యాత్మిక భావాలు వెలువరిస్తాయి ఉద్యోగులకు రెట్టింపు లాభాలు ఉంటాయి వ్యాపారులకు కూడాను మంచి లాభదాయకంగా ఉంటుంది ఈరోజు తదుపరి సింహరాశి శుభ కార్యక్రమాల్లో మీరు చక్కగా పాల్గొంటారు రావాల్సినటువంటి బాక్యాలన్నీ కూడాను భేషుగా ఈరోజు వసూలు చేసుకోగలుగుతారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు వ్యాపారాలు లాభిస్తాయి ఉద్యోగులకు కొత్త హోదా దక్కుతుంది తదుపరి కన్యారాశి ఎంతైతే శ్రమిస్తారో అంత ఫలితము దక్కుతుంది బంధువులతో సఖ్యతగా గడుపుతారు ఆధ్యాత్మిక భావాలు ఉంటాయి ఆస్తి వివాదాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఆలయాలు సందర్శిస్తారు తదుపరి తులారాశి మిత్రులతో ఆర్థిక లావాదేవీలు సర్దుబాటు చేసుకుంటారు ఆహ్వానాలు అందుకుంటారు పనుల్లో విజయం సాధిస్తారు ఆలయాలు సందర్శిస్తారు వ్యాపారాలు లాభాసాటిగా ఉంటాయి ఉద్యోగులకు అంచనాలు నిజమవుతాయి ప్రశంసలు ఉంటాయి సన్మానాలు ఉంటాయి అలాగే ప్రమోషన్స్ ఉంటాయి తదుపరి వృశ్చిక రాశి ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి పనుల్లో పురోగతి ఉంటుంది నూతన ఒప్పందాలు ఏవైనా ఉంటే అవి మీకు అనుకూలమవుతాయి ఆధ్యాత్మిక చింతన ఉంటుంది వాహన యోగం గృహయోగం ఉంటుంది మీరు ప్రయత్నించండి ఆ భోళా శంకరుడు మీకు తప్పకుండా గృహయోగాన్ని ఇస్తాడు నూతన వాహన యోగాన్ని కూడా కలిగిస్తాడు తదుపరి ధనురాశి కొత్త వ్యక్తుల పరిచయం ఉంటుంది ఆత్మీయులతో సఖ్యత ఉంటుంది బాధ్యతలు పెరుగుతాయి ఉద్యోగులకు అనుకూలంగా ఉంది ఆలయాలు సందర్శిస్తారు తదుపరి మకర రాశి ప్రయాణాల్లో మార్పులు ఉంటాయి ఇంటా బయట అనుకూలం శ్రమాధిక్యంగా ఉంటుంది పనులు కొన్ని వాయిదా పడతాయి ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగులకు అందరికీ కూడా శుభప్రదంగా ఉంటుంది తదుపరి కుంభరాశి వ్యవహారాలు సాఫీగా సాగుతాయి ఆప్తుల యొక్క సలహాలు సంప్రదింపులు స్వీకరిస్తారు సంఘంలో గౌరవం ఉంటుంది ఆస్తి వివాదాలు కొలికొస్తాయి వస్తు లాభాలుంటాయి
व्यापार उद्योग अकूल का उ तदपरी मीनराशि चेनना स्ने कल आस्ति लाभ उ पनल चका चका चक्गा पूर्ति चेयल विंद विनोदाई व्यापार उद्योग समस्या लेकिन अंटी चक्कर बैठ पड़ता समस्या यदा मन जीवता की वेग निंपे ज्योतिष्यमी विश्वसिंचండి ज्योतिष्यम చదివేటువంటి వారిని సంస్కృతం చదివేటువంటి వారిని గౌరవించండి వారికి చక్కగా చేయూతని ఇవ్వండి ज्योतिष्य పండితులకు దక్షిణ తాంబూలాదులు ఇచ్చి సత్కరించండి మీ జీవితానికి మీరే వెలుగు నింపుకోండి ज्योतिष्यान्नी చక్కగా విశ్వసించండి లోకా సమస్త సుఖినో భవంతు శ్రీవేంగడనివాసాయ మంగళం శుభోదయం।